దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మరింత ఫోకస్ పెంచింది. వచ్చే 40 రోజులు భారత్కు చాలా కీలకమని భావిస్తున్నారు. జనవరిలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న చైనా, హాంకాంగ్, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఇంగ్లాండ్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ నెగటివ్ సర్టిఫికెట్ ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు ఎయిర్పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు చేయడం, ఐసోలేట్ చేయడం వంటి ఏర్పాట్లపైన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సమీక్షించనుంది. అక్కడ సన్నద్ధతపై మాండవీయ ఫోకస్ పెట్టనున్నారు. ఇక ఇప్పటికే చైనా నుంచి వచ్చేవారు 48 గంటల ఆర్టీపీసీఆర్ రిపోర్టుతోనే తమ దగ్గర ల్యాండ్ అవ్వాలని అమెరికా ఇప్పటికే ఆదేశించింది. ఎస్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, వచ్చే 40 రోజులు కీలకమంటున్న వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై మరింత నజరు పెట్టింది. అప్డేట్స్ ఏంటి? సూర్య, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే భారత ప్రభుత్వం గత వారం రోజుల నుంచి అప్రమత్తం అవుతా ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సమీక్ష నిర్వహించారు. మన్సుఖ్ మాండవీయ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. సో జనవరి మాసంలో కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ జనవరిలో పండుగ సీజన్స్ ఉన్నాయి, అదేవిధంగా న్యూ ఇయర్ సందర్భంగా కేసులు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 40 రోజులు అత్యంత కీలకం. ఈ 40 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరూ సహకరించాలంటూ కేంద్రము ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే కోవిడ్ మొదటి వేవ్ కానీ సెకండ్ వేవ్ ఫస్ట్ ఇండియాలో కరోనా వచ్చిన సమయంలో ప్రపంచ దేశాల్లో చైనా కానీ అమెరికాలో కేసులు నమోదైనప్పుడు మన దేశానికి కరోనా రానికి కనీసం 30 నుంచి 35 రోజుల సమయం పట్టింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ 40 రోజుల సమయం చాలా కీలకం. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు కూడా రాసింది. ప్రతి రాష్ట్రము సరైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే మొన్న సోమవారం రోజు మాక్ డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు నిర్వహించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు వస్తే, కరోనా కేసులు ఎక్కువ స్థాయిలో పెరిగితే ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ముఖ్యంగా వైద్య పరికరాలు కానీ ఆసుపత్రి సిబ్బంది కానీ వెంటిలేటర్లు, ఆక్సిజన్లు ఎలా పనిచేస్తాయి, సో వాటిపైన ఒక మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పటికీ అలర్ట్ అవుతా ఉంది. ఇప్పటికే మన్సుఖ్ మాండవీయ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే విదేశాల నుంచి వచ్చే వారిపైన ఎక్కువ నజరు పెట్టారు. చైనా కానీ, జపాన్ కానీ, దక్షిణ కొరియా, హాంకాంగ్, బ్యాంకాంగ్, సింగపూర్ నుంచి వచ్చే వారిపైన ఎక్కువ నజరు పెట్టారు. ఏదైతే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల పైన ఆర్టీపీసీఆర్ 72 గంటల ముందే, ఈ దేశాల నుంచి వచ్చేవారు 72 గంటల ముందే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకు దేశంలోకి అలో చేయాలంటూ నియమ నిబంధనలు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం. ప్రధానంగా ఎయిర్పోర్ట్లలో ఏదైతే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో చాలా మందికి ఒకవేళ కోవిడ్ వస్తే వారిని ఎలా చేయాలి, వారిని ఆర్టీపీసీఆర్ తర్వాత ఒకవేళ కోవిడ్ నిర్ధారణ అయితే వారిని తక్షణం ఐసోలేషన్ పంపించాలి. సో వీటన్నిటిపైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సో ప్రధానంగా ఏదైతే కేసులు సంఖ్య చూసుకుంటే గత 24 గంటల్లో భారతదేశంలో స్వల్పంగా కేసులు పెరిగాయి. 268 మందికి కోవిడ్ సోకగా రికవరీ రేటు బాగానే ఉంది. యాక్టివ్ కేసులో కూడా 0.1 గా ఉంది. ఈ కేంద్ర ఆరోగ్య అధికారులు చెప్తున్న ప్రకారము ఈ కేసు ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆసుపత్రిలో చేరడం కానీ మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుందంటూ ఆసుపత్రి ఏదైతే కేంద్ర ఆరోగ్య వర్గాలు తెలుపుతున్నాయి. సో గత 2 రోజుల్లో చూసుకుంటే ప్రపంచ దేశంలో నుంచి చాలా మంది, 6000 మందికి పైగా ఏదైతే విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఉన్నారో వారికి ఆర్టీపీసీఆర్ చేయక కొంతమందికి, 39 మందికి మాత్రమే కోవిడ్ నిర్ధారణ తెలిసింది. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పటికి అలర్ట్ అవుతా ఉంది. ప్రధానంగా రాబోయే 40 రోజుల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ 40 రోజులు మాత్రం కఠినంగా వ్యవహరిస్తే మాస్కులు ధరించడం కానీ, శానిటైజర్స్ వాడడం కానీ, సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ ఇవన్నీ చేపడితే కోవిడ్ ని ఏదైతే వ్యాప్తిని అరికట్టవచ్చు అంటూ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ 40 రోజులు మాత్రము రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా నియమ నిబంధనలు పాటించాలి. ఇప్పటికే కర్ణాటక లాంటి రాష్ట్రాలలో నైట్ ఏదైతే కొత్త సంవత్సరానికి నిబంధనలు కూడా పెట్టారు. సో మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటివే పాటించాలంటూ కేంద్ర ఆరోగ్య వర్గాలు, శాఖ వాళ్ళు తెలుపుతున్నారు. సో ఓవరాల్ గా అయితే ఈ 40 రోజుల పాటు చాలా కఠినంగా వివరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.